నెదర్లాండ్ మాజీ ప్రధాని డ్రైస్ వాన్ అగ్డ్ ఆయన భార్య యూజిని కారణ్య మరణంతో లోకాన్ని విడిచారు దీర్ఘకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల కారణంగానే వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఫిబ్రవరి ఐదున వారు ప్రాణాలు విడిచినట్లు డ్రైస్ స్థాపించిన మానవ హక్కుల సంస్థ ది రైట్స్ ఫోరం తాజాగా వెల్లడించింది డ్రైస్ వాన్ రెండు వేల పంతొమ్మిదిలో బ్రెయిన్ హ్యామరేజ్ తో బాధపడ్డారు చికిత్స తీసుకున్నా దాని నుంచి పూర్తిగా కోలుకోలేకపోయారు యూజీని కూడా అనారోగ్యానికి గురయ్యారు దీంతో కారుణ్య మరణానికి సిద్ధమయ్యారు డెబ్బై ఏళ్ల పాటు దాంపత్య జీవితం కొనసాగించిన వీరు ఒకరి చేతిని మరొకరు పట్టుకుని కళ్లల్లోకి చూసుకుంటూ ప్రాణాలు విడిచారు పంతొమ్మిది వందల ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు డ్రైస్ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు క్రిస్టియన్ డెమోక్రటిక్ అప్పీలు పార్టీ నుంచి వచ్చిన తొలి ప్రధాని ఆయన ఇదిలా ఉండగా నెదర్లాండ్ లో కారుణ్య మరణం రెండు వేల రెండులో చట్టబద్దమైంది ఆరు షరతులతో దీన్ని అమలు చేశారు కారుణ్య మరణం కావాలనుకునేవారు అందుకు తగ్గ కారణాలు చూపించాల్సి ఉంటుంది భరించలేని బాధలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందలేకపోవడం వంటివి ఇందులో ఉంటాయి అనుమతి పొందిన వారికి వైద్యులు విషపూరిత ఇంజక్షన్ ఇస్తారు చట్టమైన తర్వాత నుంచి నెదర్స్లాండ్ లో కారుణ్య మరణాల సంఖ్య పెరిగినట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వెల్లడించారు రెండు వేల ఇరవై ఒకటిలో పదహారు జంటలు ఇలాగే ప్రాణాలు కోల్పోగా రెండు వేల ఇరవై రెండులో ఆ సంఖ్య ఇరవై తొమ్మిదికి చేరింది కారుణ్య మరణం అంటే స్వచ్ఛంద మరణం భరించలేని బాధలు గాని ఇంకేమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు చనిపోవాలనుకుంటే దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం పరిశీలించి వారికి స్వచ్ఛంద మరణం పొందే అవకాశాన్ని కల్పిస్తుంది దీన్ని నెదర్లాండ్లో కారుణ్య మరణం అంటారు